கேளலாய் கீழகுக்கிடந்திடும் தன்னுள் கறக்குமிழும் தடம் பெறும் தோளாரத்தழுவும் பாரலும் மடந்தையே மாசெய்கின்ற மாள் ஆர் காண்பாரே நம்பாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாதாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியா ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமுலாரா, நேடு ఆళ్వార్ శ్రీసూక్తి యందు నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి తిరువాయుమొళి అనే ఒక దివ్య ప్రబంధంలో 2వ శతకంలో 8వ దశకంలో 7వ పాశురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కిడందిరందు నిండ్రళందు కేళాలాయి కేళ్బుకు ఇడందిడం తన్నుల్ కరక్కుమిళం தடம்பெறந்தோளாரத் தொழுவம் பாரென்னும் மடந்தையை மால் செய்கின்ற மால் ஆர்காண்பாரே ஆர்காண்பாரே. எவர் தெலுசுகோகலுகுதாரு மால் செய்கின்ற மால் அண்டே மால் அண்டே சுவாமி சுவாமி செய்யட்டுவண்டி சேஷ்டிதமுலைனட்டுவண்டி சுவாமி வாரி யொக்க சேஷ்டலு மால் అది ఒక మాయల్ని ఎవరు తెలుసుకోగలుగుతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. కిడంది రందు నిండ్రళందు కిడందు ఇరుందు నిండ్ర అళందు అంటే నిందు అళందు. భగవంతుడు పడుకొని కూర్చొని నిలబడి కొలిచి కెడలా ఇగేళ్బుక్ ఇడందిడం అంటే వరాహమై కింద చేరి తర్వాత తన్నుల్ కరక్కుం తనయందు ఉంచుకొని ఉమిళ్ళుం బయటకు సృష్టి చేసి తడంబెరం తోలార తళువం పారెన్నం మడందయై ఆ భూమాదేవిని ఆలింగం చేసుకోవడమేమి. అటువంటి విశేషమైన వైభవాన్ని కలిగినటువంటి స్వామి యొక్క మాయను ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరి వల్ల కాదనే విషయాన్ని నమ్మాళ్వార్లు ఈ పాశ్వరంలో చక్కగా తెలియజేస్తున్నారు. కిడంద మాల్ అంటే స్వామి, కిడంద మాల్ అంటే శేషసాయి పైన శయనించి ఉన్నటువంటి స్వామి అనేది నిత్యభూతి యొక్క వైభవం. రెండవది శ్రీమద్ రామాయణములో క్షీర సముద్రాన్ని దాటుట కొరకు విభీషణుని యొక్క సలహా మేరకు శ్రీమ రాముడు ఆ క్షీరసముద్రాది దేవత అయినటువంటి సముద్రదేవతని ప్రార్థించి శరణాగతి పొంది అక్కడే ఆయన ఆ సముద్ర తీరములో పడుకుని ఉన్నారట. యుద్ధకాండంలో తతస్సాగర వేళాయాం దర్భానాస్తీర్య రాఘవ అంజలిం ప్రాంగ్ముఖః కృత్వా ప్రతిశిష్యే మహోదధే. అంటే తత సాగర వేళాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవ, దర్భల్ని పరుచుకొని తన కుడి చేతిని తల దిండుగా పెట్టుకొని అక్కడ పడుకున్నారట. అది ఎట్లా ఉంది అంటే ముందర ఉప్పు సముద్రం ఉంటే ఇక్కడ దయాసముద్రం పడుకొని ఉంది అని ఆళ్వార్లు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ విధంగా నిత్య విభూతి శ్రీవైకుంఠంలో పడుకొని ఉండడం, యుద్ధగా విభవావతారంలో ఉన్నటువంటి రాముడు ఆ సముద్ర తీరంలో పడుకొని ఉండడం, తర్వాత ఉన్నటువంటి ఈనాడు అర్చావతారంలో శ్రీరంగం, కుంభకోణం,
తిరుప్పుల్లాగుడి ఇటువంటి క్షేత్రాల్లో భగవంతుడు శయనించి ఉండడం మనకు తెలిసిందే. ముఖ్యంగా కాంచీపురంలో ఉన్నటువంటి యథోక్త గారి సన్నిధి, అక్కడ తిరుమైషయాళ్వార్లు వారిని రాజు ఇబ్బంది పెడితే దేశ బహిష్కరణ గావిస్తే అంటే ఎందుకు అంటే తనను గురించి స్తోత్రం చేయమన్నారు. చెయ్యను అని చెప్పిన దానికి తిరుమైషయాళ్వారిని దేశ బహిష్కరణ చేస్తే ఆ ఆళ్వార్లు, స్వామి మీకు కూడా ఇక్కడ ఏం పని అని చెప్పి తీసుకొని వెళ్ళారట. కాబట్టే ఆ స్వామికి యథోక్త గారి అని పేరు. అంటే సొన్నవన్నం సయ్యం పెరుమాళ్, చెప్పిన మాటను వెంటనే విని వచ్చేసారట స్వామివారు కూడా. ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు, ఆ కాంచీపురంలో ఉన్నటువంటి స్వామి గురించి వేదాంత దేశికల వారు తమ యొక్క స్తోత్రాలలో కాంచీ భాగ్యం కమల నిలయ చేతసోభీష్ట సిద్ధి కళ్యాణానాం నిధి అవికల కోపి కారుణ్య రాశి పుణ్యానాం న పరిణతరసౌ భూషయన్ భోగిషయ్యా, భోగిషయ్యంలో విభూషయన్ అందంగా ఉన్నటువంటి ఆ స్వామి వేగాసేతుర్ జయతి విపులో విశ్వరక్షైక హేతు. శయనాగారంలో ఉన్నటువంటి ఆ స్వామివారు విశ్వరక్షైక హేతువుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. కిడందు పరుండు వండిన స్వామి అట. తర్వాత నమ్మాళ్వార్ల యొక్క వైభవం ఏమిటి అంటే ఇరందు కూర్చొని ఉండి ఉన్నటువంటి అక్కడ నిత్య విభూతి విభవావతారం అర్చావతారాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే శ్రీవైకుంఠంలో వాసుదేవుని ఇలాగా స్వామివారు కూర్చొని ఉన్నారు అంటే నిత్య విభూతిలో. తర్వాత వనవాస సమయమున శ్రీరాముడు ఆ ఋషులతో కూడా ఉండి ఏవి ఒక కుటీరాన్ని ఏర్పరచుకుని ఉన్నారట. ఏ విధంగా ఉన్నారు అంటే శ్రీమద్ రామాయణంలో నిరీక్ష సమూహోర్తంతు దదర్శ భరతో గురుం ఉటజే రామం ఆసీనం జటామండలధారిణం కృష్ణాజనధరం తంతు చీరవల్కల వాససం దదర్శ రామం ఆసీనం అభిత పావకోపమం. ఈ విధంగా ఉన్నటువంటి ఆ రాముణ్ణి భరతాళ్వారు చూశారట కూర్చో ఉన్నటువంటి నిరీక్ష సమూహర్తంతో. అంతసేపు వేచి ఉండి ఆ రాముణ్ణి చూసాడు. ఏ విధంగా ఉన్నారంటే జటామండల అంటే జటను కలిగి, తర్వాత జింకతోల్ని ధరించి నారవస్త్రాలు ధరించి ఉన్నారు, కూర్చొని ఉన్నారు, అటువంటి రాముణ్ణి చూశాను అంటున్నారు. అంటే విభవావతారంలో శ్రీమన్నారాయణ యొక్క వైభవం అది. తర్వాత అర్చావతారానికి వచ్చినప్పుడు ఆ వరగుణమంగై మధురైలో ఉన్నటువంటి తిరుక్కూడల్ నగర్ అనే ఒక దేవాలయాల్లో భగవంతుడు ఆ విధంగానే వేంచేసి ఉన్నారు. తర్వాత కాంచీపురంలో ఉన్నటువంటి వేళుక్కై అనే ఒక క్షేత్రంలో కామానా తనుతాత్ అశేష జగతాం కామాసికా కేసరి, ఇటువంటి దివ్యక్షేత్రంలో స్వామివారు ఇలా కూర్చొని నృసింహావతారంలో కూర్చొని ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. కిడంది ఇరింది నిండు, నిండ్ర అంటే నిలబడుకొని ఉన్నారట స్వామివారు. నిండ్రమాల్ నిలబడుకొని ఉన్నటువంటి ఆ స్వామివారు అంటే ఇక్కడ శ్రీవైకుంఠంలో నిత్య విభూతిలో ఉన్నారు స్వామివారు, నిలబడుకొని ఉన్నారు. తర్వాత విభవావతారానికి వచ్చినప్పుడు రావణుని యొక్క వధ జరిగిన తర్వాత స్వామివారు విల్లును ఆ బాణాన్ని పెట్టుకొని అక్కడ ధరించి నిలబడుకొని ఉండే ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. వాలివధ తర్వాత కూడా విల్లుతో ఉన్నటువంటి ఆ స్వామివారు శ్రీరాముణ్ణి చూసి అవష్టభ్యజతిష్టంతం దదర్శ ధనురోర్జితం రామం రామానుజం చైవ భర్తుశ్చైవ అనుజం శుభ అని ఈ కిష్కింధాకాండంలో వాల్మీకి వర్ణిస్తున్నారు రాముల వారిని. ఏ విధంగా ఉన్నారంటే వాలివ తర్వాత ఆయన అంత గంభీరంగా నిలబడుకొని ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాని తర్వాత అర్చావతారం మనకు తెలిసినదే. శ్రీ ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారు శ్రీమన్నారాయణుడు అపరావతారంగా ఇక్కడే వేంచేసి నిలబడుకొని ఉన్నారు. దాన్నే ఆళ్వార్లు తిరువాయుమిళిలో నమ్మాళ్వార్లు పులింగొడిక్క కిడందు వరగుణమంగై ఇరందు వైకుంధత్తుల్ నిండ్రే అని ఈ మూడు చోట్ల కిడందు ఇరుందు నిండ్రే అని తిరువాయుమిళి పాసురంలో స్వామివారు నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు.
கிடந்து இருந்து நின்று அளந்து. நின்னடி பாசுரம்ல கூட அளந்து அணி வாமனாவதாரான்னு தீசுகொனி திரிவிக்ரமாவதாரம் வரைக்கும் வச்சு ఈ ముల్లోకముల్ని అంటే చతుర్దశ లోకాలని కూడా కొలిచినటువంటి ఆ స్వామి, అటువంటి స్వామి సత్యలోకానికి వేంచేసినప్పుడు అక్కడ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఉండగా ఆ పాదపద్మములను కడిగి దానికి తర్వాత ఆ కడిగిన నీరు శివుని యొక్క జటాజూటంలోకి రావడం, దానికి తర్వాత భగీరథుడు ఈ మానవులకందరికీ పుణ్యంగావించాలి తీసుకోవడం అని తెలిసిన విషయాలే. అటువంటి ఆ స్వామి అళందే ఈ ముల్లోకాల్ని అలంకరించిన ఆ స్వామి కేళలాయ్ కేళ్బొక్క్ కేళలాయ్ కేళ్బొక్క్ ఇడందిడం. మరాహావతారం అంటే మహావరాహావతారం, శ్వేతమరాహావతారంగా ఉన్నటువంటి ఆ స్వామి పుక్క్ చేరుకొని ఇడందిడం విడదీసి తన్నుల్. వరాహావతారంలో తీసుకోవడం అంటే చాలా గొప్పదైన ఒక విషయం, దాన్నే వేదాంత దేశికుల వారు దయాశతకంలో యుగాంత సమయోజితం భజతి యోగ నిద్రారసం అనే ఒక శ్లోకంలో సముద్రతవతీ దయే తొదభిజుష్టయా దంష్ట్రయా అంటే స్వామివారు మీరు ఈ దంతములతో ఈ భూమాదేవిని రక్షించారు, ఈ భూమిని తీసుకొని పైకి వచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నీ యొక్క దంతములతోనే ఇవన్నీ జరిగాయనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కిడందిరందు నిన్నళందు కేళలాయి కీళ్బొక్కిడందిడం తన్నుల్ కరక్కం. తర్వాత స్వామివారు ఏం చేశారంటే తన్నుల్ కరక్కం తనలో దాచిపెట్టారు. వటపత్ర సాయిగా ఉన్నప్పుడు స్వామివారు తనలో ఈ ప్రపంచాన్ని మొత్తం దాచిపెట్టుకున్నారట. దానికి కూడా ఆళ్వార్లు ఏం చేశారంటే ఈ నాభి అంటే భగవంతుడు తన ఉదరములో భూభాగం మొత్తం పెట్టుకున్న తర్వాత ఈ నాభిని గట్టిగా అదిం పెట్టుకున్నారట, అంటే అది ఒక సూత్రంలాగా గట్టిగా ముడివేసినట్టుగా. తర్వాత కాలంలో అదే ఆ పుష్పము ద్వారా పైకి వచ్చి ఆ సృష్టి గావించారని చాలా అందంగా చెప్పారు. ఈ విధంగా ఉన్నటువంటి తన్నుల్ కరక్కం అంటే ప్రళయకాలంలో భూమాదేవి ఆ భూలోకం ఏది కూడా నలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేశారట. దాన్నే వేదాంతేశికుల వారు వరదరాజ పంచాశతులో బాలాకృతేర్ వటపలాశమితస్య బ్రహ్మాండమండలమభూత్ ఉదరైకదేశే. అప్పుడు కూడా స్వామివారు ఉదరంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ మండలం అంతా ఉదరే ఏకదేశే, ఉదరములో ఏదో ఒక మూలలో ఉంది, పూర్తిగా అది ఉదరం పూర్తిగా ఏమి ఆక్రమించుకోలేట. ఉదరైకదేశే తస్యైవ తద్వరదహంత కథం ప్రభూతం. అది ఎట్లా నీకు సాలుతుంది, వారాహమాస్థితవతో వపురద్భుతం తే. నువ్వు ఇంత చిన్నగా వటపత్ర సాయిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఓ స్వామి నీరు ఈ భూమండలాల్ని మొత్తాల్ని అన్ని లోకాలని తన యందు ఉంచుకున్నావు, తర్వాత చాలా పెద్ద ఆకారాన్ని మా శ్వేత మహా అవతారంగా తీసుకున్నప్పుడు అప్పుడు ఈ దీన్ని బయటికి తీసుకోవచ్చావి, ఏ విధంగా ఇది చాలా అద్భుతంగా ఉంది అనే విషయాన్ని వేదాంతశకుల వారు అక్కడ స్తోత్రం చేస్తున్నారు. ఇది తన్నుల్ కరక్కం, భగవంతుడు తనలో ఇమిడ్చుకున్నాడనమాట ఈ లోకాల్ని జాగ్రత్తగా రక్షించడానికి కొరకు. ఉమిళం మరలా సృష్టి వ్యాపారం చేసేటప్పుడు బయటకు తీసుకురావడం అనేది భగవంతుని యొక్క లీలా విభూతిలో ఒక భాగం. దాన్నే బట్టరు కూడా నాభికమలంలో పెట్టుకున్నారని, దాన్నే ప్రపంచ సృష్టి చేసేటప్పుడు తీసుకొని వచ్చారనే విషయాన్ని తెలియజేశారు. రంగరాజస్తవంలో పూర్వశతకములో గర్భే కృత్వా గోప్తుం అనంతం జగదంతః అని ప్రారంభం చేసి నాభీ పద్మోరంహతి రంగాయతనాబ్దే తన నాభిలో భగవంతుడు పెట్టుకొని తర్వాత సృష్టి గావించాలన్న విషయాన్ని తెలియజేశారు. అలాగ కిడందు ఇరందు నిండ్రు అళందు కేళలాయ్ కీళ్బుక్ ఇడందిడం తన్నుల్ కరక్కం ఉమిళం తడంబిరం తోలార తళువం పారెన్నం మడందయై. విశాలంగా ఉన్నటువంటి గొప్ప భుజాల్ని కలిగినటువంటి ఆ స్వామివారు భూ పారెన్నం భూమి అనే ఉన్నటువంటి మడందయ ఈ స్త్రీని ఆయన కౌగలించుకున్నారట. అంటే వేదాలు కూడా మొట్టమొదట స్వామికి ఆత్మగా భూమాదేవిని చెప్పారు, తర్వాతే మిగతా దేవి అంట. అంటే ఏ విధంగా చెప్పారు అంటే ఆ స్వామివారు తన బాహుభుజాలతో బాగా కబళించుకొని అమ్మవారిని దర్శనం అంటే కౌగలించుకొని ఉన్నప్పుడు అంత బాగా ఉందట. ఏ విధంగా ఉంది అంటే స్వామి వేదాంత దేశికుల వారు తమ యొక్క స్తోత్రంలో భూస్థుతిలో పత్యుర్ దక్షిణ పాణి పంకజపుటే విన్యస్త పాదాంబుజ
வாமம் பன்னக சார்வபௌம சதிருஷம் பர்யங்கயந்தி புஜம் போத்ர ஸ்பர்ஷ லசத் கபோல ஃபலகா புல்லா அரவிந்தேக்ஷணா சாமே புஷ்யது மங்களானி அனுதினம் சர்வாணி சர்வம் சஹா. அంటే భగవంతుని యొక్క కుడి చేతిలో భూమాదేవి తన రెండు కాళ్ళను పెట్టుకొని ఉన్నది. తర్వాత భగవంతుని ఎడమ చేతి దగ్గర ఆలింగనం చేసుకొని ఉన్నది. భగవంతుని యొక్క ముఖమండలము భూమాదేవి యొక్క ముఖాన్ని చూస్తూ ఉన్నది. ఆ ముఖాన్ని చూడడాన్ని చూసిన భూమాదేవి యొక్క కళ్ళు విలసిల్లుతూ ఉన్నది ఆనందంతో. ఈ ఇద్దరి కళ్ళు పుష్పం వలె ఒక పుష్పం ఇంకో పుష్పాన్ని చూసి ఏ విధంగా అయితే సంతోషపడుతూ ఉందో ఆ విధంగా సంతోషపడుతూ ఉన్నారు అని వేదాంత దేశికుల వారు పత్యుర్దక్షిణ పాణి పంకజపుటే పతి యొక్క దక్షిణ భాగంలో ఆ పాదములను మోపి ఎడం చేతి దగ్గర ఆలింగనంగా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు. తర్వాత మాల్ సైగెండ్ర మాల్ అంటే మాల్ అంటే స్వామి, సైగెండ్ర ఆయన చేసే చేష్టితములన్నీ కూడా మాయగా ఉన్నాయి. ఆ త్రివిక్రమావతారం తీసుకోవడం కానీ కృష్ణావతారంలో విశ్వరూపాన్ని తీసుకోవడం కానీ అవన్నీ మాయ. అంటే ఎటువంటి మాయ అంటే అర్జునుడు తన కళ్ళతో చూడలేకపోతే ఈ కళ్ళు ఏ విధంగానే ఉన్నా కూడా దివ్యదృష్టిని ఇప్పించి స్వామివారు చూడనిచ్చారట. అటువంటి స్వామివారి యొక్క వైభవం ఆర్కాన్ బారే ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరి వల్ల వీలవుతుంది అనే విషయాన్ని ఈ యొక్క ప్రాసురంలో తెలియజేస్తున్నారు. ఎవరు కూడా అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అన్నట్టు మనస్సు చేత కూడా స్వామివారి యొక్క లీలల్ని ఇది అది అది ఏని తెలుసుకోలేకపోతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ పాశురంలో భగవంతుని యొక్క శయనంగా ఉన్నటువంటి ఒక రూపం, తర్వాత కూర్చొని ఉన్నటువంటి ఒక రూపం, నిలబడుకుని ఉన్నటువంటి ఒక రూపం, ఈ ముల్లోకాల్ని కొలిచినటువంటి ఒక విశేషం, తర్వాత ఆ భూమాదేవిని ఆ భూమిని రక్షించడానికి కొరకు వారాహావతారాన్ని తీసుకోవడం అనేది ఒకటి, తన యందు ఆ ప్రళయకాలములో నైమిత్తిక ప్రళయంలో తన దగ్గర ఉండేటట్టుగా పెట్టుకోవడం కానీ, తర్వాత కాలంలో దాన్ని ఎప్పుడైతే సృష్టి చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఆ సృష్టికి అనుగుణంగా దాన్ని బయట తీసుకొని ఆ సృష్టిని కావించడం కానీ, తడం పెరుం తోలారత్తడువం పారెన్నుమ్మడందయ్యి ఆ విధంగా భూమాదేవిని తనకు కుడి చేతుల్లో పెట్టుకుని అంటే ఆలింగనం చేసుకుని ఆలింగనం వల్ల ఆ భూమాదేవి సంతోషపడేటట్టుగా చేసి అటువంటి దివ్య చేష్టితములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పాశురంలో ఒక్క పాశురం నమ్మాళ్ళవార్లు చక్కగా తెలియజేస్తున్నారు. భూమాదేవి దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత్వం కానీ విశేషమైన గుణాలు భగవంతుని యొక్క మాయా గుణాలని కూడా తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఎంబెరవానార్ శిరారు రూపులు త్రివేంగడమడయాన్ త్రివడిగలే శరణం కరకుమిళుం தடம் பெறும் தோளாரத்தழுவும் பாரெண்ணும் மடையே மாசெய்கின்ற மால் ஆர் காண்பாரே நம்பாழ்வார் திருவடிகளே சரணம்.